मरी कासेपट్లోనే రెండో ముఖ్యమంత్రిగా శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అని నేను అని ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి స్టేజ్ వద్ద ఉన్నాం మనం ఇక్కడ వివిఐపి సీట్లలో చాలా మంది పెద్దలు కాంగ్రెస్ నేతలు అయితే ఇక్కడికి వచ్చున్నారు వారిలో కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే నా పేరు డి సంతోష్ రెడ్డి శంషాబాద్ వాస్తవని రంగారెడ్డి జిల్లా వాస్తవని సీనియర్ కాంగ్రెస్ లీడర్ని ఇక్కడ ఈ రోజు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఎనుముల రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా తెలంగాణ 4.5 కోట్ల ఆక్షగా మరియు ఈ అరాచకమైన బిఆర్ఎస్ పరిపాలన యొక్క విముక్తిగా తెలంగాణ బుడ్డగా తెలంగాణ పులి బిడ్డగా రేవంత్ రెడ్డిగా మరియు ఈ రాష్ట్రాన్ని మూడు పూలు ఆర్కాయలుగా దోసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు ముఖ్యంగా కేటీఆర్ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఈ రోజు చర్మగీతం పాడిన మరియు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రజల తరం నుంచి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు ఈ బిఆర్ఎస్ పార్టీని తొక్కడానికి ముఖ్యమైన కారణము ఎనుముల రేవంత్ రెడ్డి గారు మరియు ఈ తెలంగాణ ప్రజలు విముక్తి చెప్పినందుకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రాన్ని ఒక్క విధంలో కాకుండా 100 విధాలుగా దోషి 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 ఈ కేటీఆర్ గారు కేసీఆర్ గారు మిగతా కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రాన్ని మూడు పూలు ఆర్కాయలుగా ముంచేసినట్టుగా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను మన టైగర్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ నాయకత్వంలో మరియు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ పార్టీని రాకుంటా 100కు 100% బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రయత్నాన్ని విముక్తి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన భారతదేశంలో 29వ రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయగారి నాయకత్వం మన తెలంగాణ తల్లి అని కూడా ఉదయపూర్వకంగా మన తెలంగాణ 4.5 కోట్ల ప్రజానీకానికి తరపు నుంచి కూడా నమస్కరించి చెప్తున్నాను మరియు ఈ పార్టీని మూడు పూలు ఆర్కాయలుగా చేసింది రేవంత్ రెడ్డి గారు ఆయన కష్ట జీవితానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసినగా మనవి చేస్తున్నాను మరియు ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత మనందరూ చూశారు మీడియాలో ఒక మన సోదరికి ఉద్యోగంపై తొలి సంతకం చేసింది కూడా మీరందరూ చూశారు మరియు 6 గంట గ్యారెంటీలపైన 100% కాదు 110% ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెసే 6 గ్యారెంటీలు 100% చేసేది కూడా కాంగ్రెసే ఈ బిఆర్ఎస్ పార్టీని చెలమగీతం పాడిచి ఇక్కడ తెలంగాణలో అడ్రస్ లేకుండా చేసేది కూడా రేవంత్ రెడ్డి గారే అని సభాముఖాన మనవి చేస్తున్నాను మరియు బిఆర్ఎస్ కార్యకర్తలకు ముఖ్యంగా నాయకులకు కార్యకర్తలు అయితే మా కార్యకర్తలు అందరూ ఒకటే తెలంగాణ 4.5 కోట్ల ప్రజానికి సాక్ష్యంగా చెప్తున్నాను కేసీఆర్ కుటుంబాన్ని ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారికి సహకరించి ఈ ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా సహకరించి కాంగ్రెస్ పార్టీకి సహకరించి ఈ అడుగున దొక్కాలని మనవి చేస్తున్నాను మనస్ఫూర్తిగా మరియు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ కావాలంటే రేవంత్ రెడ్డి గారితోనే 100% కూడా మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై సోనియా జై రేవంత్ రెడ్డి సో చూస్తున్నారు కదండి ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నేతలు చాలామంది కాంగ్రెస్ అభిమానులు వచ్చినారు ఒక నియంత పాలనను ఎండగట్టింది ఒక పులిబిడ్డ రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలామంది రేవంత్ రెడ్డిని పొగడ్తలో ముంచేస్తున్నారు ఇక చూస్తున్నాండి ఇగో అక్కడ చూడండి ఇప్పటికే స్టేజీకి సగం ఎక్కువైనటువంటి పరిస్థితి పోలీసులు అయితే చాలా కట్టుదిట్టంగా చాలా పకడ్బందీగా ఎంతోమంది పోలీసులు కృషి చేసి నిన్న 2 రోజుల నుండి చాలా కృషి చేసి స్టేజీని కానీ ఏర్పాట్లను కానీ భద్రతను కానీ చూస్తున్నటువంటి పరిస్థితి బయటనైతే చాలా ట్రాఫిక్ ఉన్నా కూడా చాలామంది పోలీసులు కష్టపడి ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ అలాగే ఎంట్రీ వద్ద చాలామందిని చెక్ చేస్తూ చాలా కట్టుదిట్టంగా చాలా భద్రతగానైతే ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నాం ఇగో ఇప్పటికే సభను స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా చూద్దాం ఇంకా చాలా చాలా మంది నేతలు కాంగ్రెస్ నేతలు ఇక్కడ మనం విఐపి సీట్లలో ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఎక్కడి నుంచి వచ్చారు కొడంగల్ నియోజకవర్గం మాకు కొడంగల్కి వెళ్ళి మాకు ముఖ్యమంత్రిగా అవుతుందంటే మా కొడంగల్ ప్రజలకే కాదు రాష్ట్రానికి కూడా చాలా సంతోషంగా ఉంది మేము కొడంగల్కి వెళ్ళి రేవంత్ రెడ్డి సీఎం కావడం మా అదృష్టం అని చెప్పి భావిస్తున్నాం
కొడంగల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం అవుతున్నా అంటే మాకు ఎంతో గౌరవంగా చెప్పుకోనికి కొడంగల్ అనేది ఎక్కడో వెళ్ళింది. ఈ రోజు కొడంగల్ అంటే ఎవరికి కొడంగల్ ఎక్కడ ఉందా వరంగల్ అంటుండ్రి. కాబట్టి ఈ రోజు మా సీఎం అవుతున్నా అంటే కొడంగల్ నుంచి మాకు ఎంతో అదృష్టవంతులం మేము, కానీ మేము దీన్ని ఎంతో భావిస్తున్నాం.